ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణధ్రువం అనేది చాలా బ్యాక్వర్డ్ కాన్స్టెన్సీ అధ్యక్ష. నా ఒక కాన్స్టెన్సీలోనే ఈరోజు సాచ్యురేషన్ మోడ్లో మున్సిపాలిటీ లిమిట్స్లో 2790 హౌసెస్ వచ్చింది అంటే ది ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని కూడా చెప్పడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. ఇంకా ఓటీఎస్ స్కీమ్ అధ్యక్ష, ఓటీఎస్ స్కీమ్ గురించి చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఓటీఎస్ స్కీమ్ అనేది ప్రతి బీదోడికి కూడా ఏ ఒక్క ఇంట్లో ఆయన గవర్నమెంట్ హౌసెస్లో ఉంటున్నాడో దాన్ని లీగలైజ్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అదేవిధంగా లోకల్లో ఉండే ఒక సెక్రటేరియట్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఆ ట్యాక్స్ కూడా తగ్గిస్తున్నాం. ఆ డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళ బ్యాంక్కి పోతే 3-4 lakhs లోన్ కూడా ఇస్తున్నాం అధ్యక్ష. అయితే వీళ్ళు టీడీపీ వాళ్ళు మాత్రము మేము వచ్చిన వెంటనే ఫ్రీగా దాన్ని చేస్తాం, ఫ్రీగా రిజిస్టర్ చేసి మీకు ఇస్తాం అంటున్నారు అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. కొలంబస్ క్రిస్టోఫర్ అండ్ ద ఎగ్ స్టోరీ అధ్యక్ష. కొలంబస్ క్రిస్టోఫర్ హీ వాజ్ ద పర్సన్ హూ డిస్కవర్ సీ రూట్ టు అమెరికా. ఆయన డిస్కవర్ చేసిన తర్వాత ఆయన హీ కేమ్ బ్యాక్, ఆయన ఊరికి వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆయనకి సన్మానం చేసినారు అధ్యక్ష. సన్మానం చేసిన తర్వాత కొంతమంది ఆయన అంటే పడని వాళ్ళు కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మా టీడీపీ వాళ్ళు ఉంటారు. అలాగే ఆయన కూడా కొంతమంది పడని వాళ్ళు, ఏంది కొలంబస్ ఏం చేసావు నువ్వు, ఒక షిప్ తీసుకొని పోయినావు, అక్కడికి పోయినావు, ఏదో ఒక రూట్ కనిపెట్టినావు, దీనికోసం ఇంత సన్మానమా అన్నారు. ఆయన వచ్చేసి ఏంది ఇది ఇట్లా మాట్లాడతారని చుట్టూ తిరిగి అది ఒక మిందు కాబట్టి ఒక ఎగ్ దొరికింది ఆయనకి అధ్యక్ష. ఆ ఎగ్ ఇచ్చేసి చెప్పినాడు, తీసుకోపా ఈ ఎగ్ని స్ట్రైట్గా నిలబెట్టండి అన్నారు. ఆయన ఆ ఎగ్ తీసుకొని చాలామంది అక్కడ ఒక 23 మంది ఉంటారు అధ్యక్ష, వాళ్ళంతా ఆ ఎగ్ తీసుకొని దాని ఆటలు కుక్కి ఇట్లు కుక్కి ఏది అంటే వాళ్ళకి సరిపోలేదు, దే కుడ్ నాట్ మేక్ ఇట్ స్ట్రైట్. క్రిస్టోఫర్ కొలంబస్ ఆ ఎగ్ తీసుకొని చిన్నగా ఇట్లా స్లాష్ పెట్టి నిలబెడతాడు అధ్యక్ష. ఓ ఇంతేనా, నేను నిలబెడుతూ ఉంటే కదా కొలంబస్ ఇదే మహా అంటారు అధ్యక్ష. అలాగే వీళ్ళు కూడా 14 ఏండ్లు వీళ్ళకి అధికారం ఉంది, ఓటీఎస్ చేయలే, హౌసింగ్ పైన నిఘా లేదు, ఎడ్యుకేషన్ పైన నిఘా లేదు, వీళ్ళకి హెల్త్ పైన నిఘా లేదు. మన జగన్ అన్న చేసిన వెంటనే ఓ ఇంతే కదా అనేసి ఆ 23 మెంబర్స్ ఎవరైతే ఆ పార్టీలో ఉంటారో, కొలంబస్కి ఎవరైతే ఉంటారో, అలాగే మనకు కూడా వీళ్ళు ఉంటారు అధ్యక్ష. చంద్ర వాళ్ళకి హ్యాంగ్ ఉంటూ మనకి ప్రతిదానికి కూడా ఇట్లా కౌంటర్ వేసేవాళ్ళు ఉంటారు అధ్యక్ష. అంటే ప్రజలు అయితే నిజంగా అధ్యక్ష, ఇప్పుడు ప్రజలు తిరుగుతుంటాం కదా, వాళ్ళ పారామీటర్ నిజంగానే ఫిక్స్ చేసుకున్నారు. ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏం పారామీటర్ ఫిక్స్ చేసుకున్నారంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ఇది వస్తే ప్రజలందరికీ కూడా మంచి జరుగుతుంది, పిల్లలకి మంచి జరుగుతుంది, జగన్ అన్నకి మంచి పేరు వస్తుంది కాబట్టి కోటికి వెళ్ళారు టీడీపీ వాళ్ళు. ఈరోజు ఓటీఏ స్కీమ్ ద్వారా ప్రజల్లో మంచి జరుగుతుంది కాబట్టి దీన్ని తీసుకుని కోటికి వెళ్ళారు. రాజధాని విషయంలో కర్నూలు, రాయలసీమ కూడా ఇంప్రూవ్ అవుతుంది, విశాఖ కూడా ఇంప్రూవ్ అవుతుందని తను తీసుకుని కోటికి వెళ్ళారు. ప్రజలకి ఏం అర్థమైంది అంటే టీడీపీ పార్టీ వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ పైన కోటికి వెళ్తున్నారంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ప్రజలు కాబట్టి మీరు వెళ్తున్నారని ఫిక్స్ అయిపోయినారు అధ్యక్ష. ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ అయినారు, అదే మనకి పారామీటర్. కోటికి వెళ్ళారంటే ఖచ్చితంగా అది మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది, రాష్ట్రానికి మంచి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కోటికి వెళ్తారని ఫిక్స్ అయినారు అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అగ్రికల్చర్ ఫీల్డ్ మనం చూస్తున్నాం అధ్యక్ష. అగ్రికల్చర్ ఫీల్డ్లో ప్రతి ఒక్కటి కూడా అధ్యక్ష గత ప్రభుత్వంలో వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఏం చెప్తున్నారు అధ్యక్ష అంటే వ్యవసాయం అంటే దండగ. ఈరోజు మనం పండగలాగా ప్రతి ఒక్క విలేజెస్ లెవెల్లో కూడా అధ్యక్ష ఒక ఆర్బీకేని మనము కట్టినాం అధ్యక్ష. ఆర్బీకే ద్వారా అక్కడే అంటే స్థానికంగానే వాళ్ళకి సీడ్స్ ఇస్తున్నాం, సీడ్ ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉంది. స్థానికంగానే ఫర్టిలైజర్స్ కియోస్క్ మెషిన్ ద్వారా ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్ అన్నీ ఇస్తున్నాం అధ్యక్ష. రైతు భరోసా ద్వారా వాళ్ళ రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా 13,500 అందిస్తున్నాం అధ్యక్ష. ఈ క్రాపింగ్ కూడా గ్రౌండ్నట్స్తో పాటు హార్టికల్చర్ క్రాపింగ్ కూడా మనం అందిస్తున్నాం అధ్యక్ష. అంటే ద బ్యూటీ ఆఫ్ అవర్ గవర్నమెంట్ ఈజ్ టీడీపీ గవర్నమెంట్ ఏదైతే బకాయిలు పెట్టినారో అధ్యక్ష ఈ క్రాపింగ్లో అది కూడా మనం కట్టేసినాం అనుకోవడం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ధర స్థిరీకరణ జరిగింది అధ్యక్ష. మళ్ళీ వెటర్నరీ మనం చూస్తుంటే 1 ఇన్ ఎగ్ ప్రొడక్షన్, 2 ఇన్ మీట్ ప్రొడక్షన్, 3 ఇన్ మిల్క్ ప్రొడక్షన్ అధ్యక్ష. అంటే మన గవర్నమెంట్ ఎంతమాత్రం చిత్తశుద్ధితో పనిచేసింటే వి స్టాండ్ 1, 2, 3 ఇన్ ద కంట్రీ అనేది కూడా మనం నోట్ డౌన్ చేసుకోవాలి అధ్యక్ష. ఇంకా వెటర్నరీ ఫీల్డ్ మనం చూస్తే అధ్యక్ష
వైఎస్ఆర్ పశు నష్ట పథకం ద్వారా చాలామంది అంటే రైతులకైతే మనం అగ్రికల్చర్ ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నాం. పాడి రైతులు చాలామంది ఉంటారు అధ్యక్ష, అట్లా వాళ్ళని కూడా ఈరోజు లైఫ్ స్టాక్ కాంపెన్సేషన్ కింద మనము నాటి ఆవు చనిపోతే 15,000 ఇస్తున్నాం, అదేవిధంగా క్రాస్ బ్రీడ్ ఆవులు చనిపోతే మనం ఈరోజు జెర్సీ మళ్ళా హైబ్రిడ్ ఆవులు చనిపోతే 30,000 ఇస్తున్నాం అధ్యక్ష. ఇది గతంలో ఎన్నాడు కూడా మనకు జరగలేదు అధ్యక్ష. ఇది కూడా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పాడి రైతులకు వాళ్ళని నిజంగా నడిపిస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా గొర్రెలు చనిపోతే కూడా 6,000 కూడా కట్టిస్తున్నాం అధ్యక్ష. చాప్ కట్టర్స్ అంటే గడ్డి కత్తిరించే ఒక యంత్రం కూడా ఈరోజు మనం 13,000 సబ్సిడీ ఇస్తున్నాము. బ్రుసాలిసిస్ అనే డిజీజ్ వ్యాక్సినేషన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు మనం ఆంధ్ర రాష్ట్రంలో కూడా వ్యాక్సినేట్ చేస్తున్నాము. అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ మళ్ళీ వైకేపీ డిపార్ట్మెంట్ బోత్ కోఆర్డినేషన్తో మనము చేయుతాన్ని కూడా చాలా సక్సెస్ఫుల్గా చేసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా మత్స్యకార భరోసా ద్వారా మత్స్యకారులందరికీ కూడా అక్వాలాబ్స్ ద్వారా కూడా మేమందరికీ కూడా మంచి చేసే విధంగా వెళ్తున్నాం అధ్యక్ష. ఇంకా సోషల్ వెల్ఫేర్ కింద మనం చూస్తే పెన్షన్ కానుక కూడా పెన్షన్ ఇస్తున్నాము. మళ్ళీ నేత నిర్ణయిస్తాం ద్వారా నిజంగా కుల వృత్తిలో అంతరిచ్చుగా పోకుండా బీసీలంటే కేవలం దే ఆర్ నాట్ ఓట్ బ్యాంకర్స్, వీళ్ళని కూడా దగ్గర పిలుచుకోవాలి అని ఈరోజు గవర్నమెంటు వాళ్ళకు కూడా అంటే కురవాళ్ళు కంపెనీ నేసేవాళ్ళు ఉండొచ్చు, నేసేవాళ్ళు చీరలు నేసేవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు వి హ్యావ్ ఐడెంటిఫై అనదర్ కాకీ ఆన్ ద రోడ్, అంటే ఆటో డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్స్ వాళ్ళందరికీ కూడా ఈరోజు ఏకంగా 10,000 కూడా మనము ప్రయాణం మనం ఇస్తూ వాళ్ళందరినీ కూడా నడిపిస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా ఈ ప్రపంచంలో ష్యూరిటీ లేకుండా, సెక్యూరిటీ లేకుండా లోన్స్ అనేది ఉండదు అధ్యక్ష. ఈరోజు మనము జగనన్న తోడు ద్వారా మహిళలందరికీ కూడా వితౌట్ సెక్యూరిటీ అండ్ ష్యూరిటీ లోన్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇటువంటి ఒక గవర్నమెంట్ కార్యక్రమం కూడా బాగా చేసుకొని వెళ్తున్నాం. ఇంకా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మనం మాట్లాడాలంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈరోజు నిజంగా చాలా బాగా జరుగుతుంది. ఎందుకంటే ద విన్స్ హ్యావ్ చేంజ్ హ్యాస్ ఆల్రెడీ ఇన్కార్నేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. ఎందుకంటే యాదేవి సర్వభూతేషు నారీశక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 అని ఈరోజు ద వింగ్స్ ఆఫ్ చేంజ్ హ్యాస్ ఆల్రెడీ ఇన్కార్నేటెడ్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, 50% మహిళా రిజర్వేషన్తో ఈరోజు సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీలు, కార్పొరేషన్ చైర్మన్లు మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ప్రాక్టికల్గా ఏదైనా ఒక విలేజెస్కి నేను వెళ్ళాలంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా మన లేడీ ఎంపీపీ సర్పంచ్లు మేము ఉంటాం కదా అధ్యక్ష, మేము ఫోన్ చేసి అక్క ఇట్లా ప్రోగ్రామ్ ఉంది వస్తున్నాం అనగానే వాళ్ళు చెప్తారు అధ్యక్ష, ఓకే మేడం మీరు రండి, 10 గంటల లోపల ఇంట్లో ఉండే పనులంతా మేము చేసుకొని ఇంకా జల్ జీవన్ మిషన్ ఎక్కడెక్కడ ట్యాప్స్ వేయాలో విలేజ్ అంతా ఒక రౌండ్ పోయి వచ్చేస్తాం మేడం అని మాట్లాడే స్థాయికి ఈరోజు మన మహిళా ప్రతినిధులు ఎదిగినారంటే నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సామాజికగా మహిళలు ఎదగాలి అని మహిళా సాధికారత వైపు అడుగువేస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా మహిళలు ఆరోగ్యంగా ఉండాలని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్తో మహిళలు ఫిజికల్ ఎబిలిటీ, మెంటల్ ఎబిలిటీని మహిళ ఆరోగ్యంగా ఉండాలని నడిపిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, నాడు నేడు స్కీమ్స్ ద్వారా మేము ఈరోజు చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ లేబర్ని అరికట్టు విద్యాపరంగా రాణించాలి అని మహిళల్ని నడిపిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత, ఆసర, జగనన్న తోడు, ఈబీసీ కాపు నేస్తం ద్వారా మహిళ ఆర్థికంగా ఎదగాలి, మహిళ ఆర్థికంగా బలపడాలి అని నడిపిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అధ్యక్ష. ఇల్లు పట్టాలు పంపిణీతో పాటు మహిళల ఆత్మగౌరవం పెంచినారు అధ్యక్ష. ఈ ఒక ధైర్యంగా ముందుకు సాగాలి అని మహిళల ఆత్మగౌరవం కాపాడిన ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చాలా సగర్వంగా చెప్పుకుంటున్నాను అధ్యక్ష. ఇంకా దిశ ద్వారా మనం చూస్తున్నాం అధ్యక్ష, ఈరోజు జరుగుతూ ఉన్న యాసిడ్ అటాక్స్ కానీ, గ్యాంగ్ రేప్ కానీ, మళ్ళా ఫిజికల్ హరాస్మెంట్, జెండర్ డిస్క్రిమినేషన్, డౌరీ హరాస్మెంట్ ఇవన్నీ కూడా ఈరోజు మనం అరికడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఒక చిన్న సంఘటన అధ్యక్ష, ఈరోజు కూడా అనంతపురం జిల్లాలో జోగిని వ్యవస్థ అనే ఒక వ్యవస్థ ఉంది అధ్యక్ష. చాలా దయనీయ పరిస్థితిగా ఉంటుంది మహిళలకి, ఎందుకంటే ఫర్ జనరేషన్స్ టుగెదర్ అది వచ్చేసింది అధ్యక్ష. ఈ వ్యవస్థలో దే ఆర్ మ్యారీడ్ టు గాడ్స్ అధ్యక్ష. అది అయిన తర్వాత మహిళలు ఎట్లుంటారంటే చాలా దయనీయంగా పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి సాంఘిక బహిష్కరణ అనేది ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ గంపలో దేవుని మోసిన తర్వాత వాళ్ళు దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ హౌసెస్ అధ్యక్ష. అటువంటి దాంట్లో కూడా హరికట్టాలని ఈరోజు మనము ఉమెన్ వెల్ఫేర్ ద్వారా మేము ఎస్పీ గారు,
ఎక్కడెక్కడ ఇట్లా సాంఘిక బహిష్కరణకి తోడ్పడిన ఈ యోగిని మహిళలందరినీ ఇక్కడ మాట్లాడిస్తూ వాళ్ళకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి గారి దృష్టికి పోతూ కూడా దీనిపైన వర్క్ చేసిన ఏకైక గవర్నమెంట్ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనే దాన్ని కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. మహిళ ఖచ్చితంగా ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి, సాంస్కృతికంగా ఎదగాలి, ఆరోగ్యపరంగా ఎదగాలి, ఉద్యోగపరంగా ఎదగాలి, చట్టపరంగా ఎదగాలి, రాజకీయంగా పరంగా ఎదిగితేనే పరిపూర్ణంగా సర్వతోముఖి అభియాన పరిపూర్ణంగా మహిళా సాధికార జరుగుతుంది అని మన ముఖ్యమంత్రి నమ్మినారు. కాబట్టి ఇన్ని ఆపర్చునిటీస్ మహిళలకు ఇచ్చినారు అధ్యక్ష. అధ్యక్ష చిన్నది ఒక విషయం ఐ విల్ కన్క్లూడ్ ఇట్ అధ్యక్ష, ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం మన ముఖ్యమంత్రి గారు మనకి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు ఎక్కడ కూడా మీ కాన్స్టిట్యున్సీలో రాజకీయం చేయదండి, ఓన్లీ డ్యూరింగ్ ఎలక్షన్స్ రాజకీయం చేస్తాం. ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నారు మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పెన్షన్ అన్నీ కూడా అందిస్తున్నాం అధ్యక్ష. అయితే కూడా ఈరోజు మన పట్ల ఇంత క్రిటిసైజ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష ఆపోజిషన్ వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష, ఎలక్షన్లో ఏ గుర్తన రాని, టంబ్లర్ అన్న రాని, గ్లాస్ అన్న రాని, సైకిల్ అన్న రాని, ఈ మహిళలు ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మహిళలందరూ ఉండారో వాళ్ళు ఒక మహిషాసుర మర్దినిగా వాళ్ళు కొమ్ములు విరగొట్టి మళ్ళీ సంహారం చేస్తూ జగనన్ని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఇంకొకసారి కూర్చోపెడతామని చాలా ధైర్యంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగనన్న, థ్యాంక్ యూ.